నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యస్మమ సార్, మనం లైవ్ లోనే అన్ని ఎలా జ్యూసులు, ఎలా మీరు వెజిటబుల్ థెరపీ ప్రాక్టీషనర్ కూడా కాబట్టి వెజిటబుల్ థెరపీలో ఏ ఏ సమస్యలకి ఎలా మనం ఏ వెజిటబుల్ ని యూజ్ చేసుకుని ఆ సమస్యని అధిగమించవచ్చు అనే విషయాన్ని చాలా క్లియర్ గా మనకి ఇదివరకే చెప్పి ఉన్నారు. ఒకసారి మన మన ప్రేక్షకులు కూడా అడిగారు, లైవ్ లో చూపించండి సార్, చేస్తుంటే చూస్తే మాకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అని అడగడం జరిగింది. సో అందుకని అడుగుతున్నాను సార్, ఇప్పుడు బూడిద గుమ్మడికాయకి సంబంధించి ఏ సమస్యల్ని ఇది అధిగమిస్తుంది సార్? బూడిద గుమ్మడికాయ అంటే అందరికీ బూడిద గుమ్మడికాయ అనగానే సహజంగా గుర్తొచ్చేది అమావాస్యకి దిష్టి తీసేయడానికి, దిష్టి తీయడానికి, అలాగే గుమ్మానికి కట్టుకోవడం. ఇది ఇంటి బయట ఉంటేనే అంత మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకు వచ్చే దుష్ట శక్తుల నుంచి, చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, ఇలా చాలా మాట్లాడుకుంటుంది. అంటే ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలై ఉంటుంది అంటారు అంటే, పూర్వం మన ప్రతిదీ మనకి పెద్దలు చెప్పినటువంటి చెద్దన్న మూటే. అవును సార్. పూర్వం అంటే ఈ బూడిద గుమ్మడికాయల్ని ఉట్టుల్లో పెట్టి ఇంట్లో నిలవ పెట్టేవారు. అవును. అంటే ఒడియాలు పట్టుకోవడానికో ఇంకోదానికంటే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని తెలుసుకుని ఇది మన జీవన శైలిలో మనకు ఉపయోగపడాలి. మంచాల కిందలు కూడా పెట్టేవారు కదా సార్. ఇంకా ఇవి అంటే ఒక్కసారి తీసి కట్ చేసి మనం ఎక్కడన్నా పెట్టినా దీనికి లైఫ్ ఎక్కువ, లైఫ్ స్పాన్ ఎక్కువ. మీరు అలా పక్కన వదిలేస్తే ఇన్ని నెలలు నెలలు దానికి అది అలా బ్రతికేస్తూ ఉంటుంది, పాడవదు. మరి ఇంటి ముందు పెట్టింది ఎందుకని కుళ్ళిపోతుంది సార్? అక్కడ మనల్ని అంటే చెడు శక్తులు, దుష్టశక్తులు ఏవైతున్నాయో మనల్ని పాడు చేస్తాయి అనుకున్నప్పుడు ఆ దుష్టశక్తుల్ని ఇది తీసేసుకుని తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. ఒక బూడిద గుమ్మడికాయ తల్లి కాదమ్మ, తల్లి కన్నా ఎక్కువే అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆది పరాశక్తే మనకి కూష్మాండం అంతే అంత అలా కాపాడుతూ ఉంటుంది. ఒక బూడిద గుమ్మడికాయ సార్ మనకి 100 మేకపోతులతో సమానం అంటారు. శక్తి బలిస్తే బలి అంటే మనకి పంచబలులు అని చెప్తారు. అంటే ఎక్కడా కూడా జంతువులు బలి ఇవ్వండి అవి ఇవ్వండి కదా, బలి అంటే మనం ఆ దేవుడికి ఇచ్చే నివేదన. ఇక్కడ బలి అనగానే ఆటోమేటిక్ గా మనం జంతువుల్ని ఇవ్వడం లేదు. ఇక్కడ ఇచ్చే బలులు చెరుకు గడలు కూడా బలిస్తారు, అలాగే బూడిద గుమ్మడికాయ బలి కట్ చేయడం బలి ఇవ్వడం, అలాగే అరటి గెలలు బలి ఇవ్వడం. అంటే బలి అన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా శాస్త్రం కానీ ధర్మం కానీ ఒక జీవిని హింసించి నా కోసం ఇది చేయండి ఎప్పుడు ఏ భగవంతుడు అడగరు, సందర్భానుసారం చేసే ఉన్నాయి. అంటే వాటి జీవితాలని మన కోసం త్యాగం చేసి అవి ఆత్మార్పణ జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ గుమ్మడికాయ అనేది చాలా దగ్గరగా ఉండాలి కాబట్టి వీటిని సీజన్లో మనం మినప్పొట్టుతో కలిపి కొట్టేసి దంచి ఎండ పెట్టుకుని ఒడియాలు పెట్టుకుని పక్కన పెట్టుకుంటాం, అప్పుడు నిలవ ఉంటుంది. అప్పుడు మనకి చూడండి కంపల్సరీ చారో పప్పుచారో పెట్టుకున్నప్పుడు ఒడియాలు వేయించుకోవడం. అంటే పప్పుచారు చారు తినడం వల్ల గ్యాస్ వస్తే ఆ గ్యాస్ని ఇది తగ్గిస్తుంది. సో గ్యాస్ట్రిక్ సమస్యకి ఇది అద్భుతమైనటువంటి ఆల్కలైన్ ఎసిడిక్ నేచర్ ని నార్మల్ చేసే అత్యంత శక్తివంతమైన పదార్థం. అంటే మనం జింటాక్, రాంటాక్, చాలా ఉన్నాయి కదా, ఇలాంటి వాటి కన్నా బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకేం సమస్యల్ని ఇది అధిగమిస్తుంది అమ్మా? ఇది ఒకటి అని కాదు, హెడ్ రీజన్. బూడిద గుమ్మడికాయ అనేది హెడ్ రీజన్, హెడేక్స్, కంటికి సంబంధించిన సమస్యలు, చెవుకి సంబంధించిన సమస్యలు, మెదడుకి సంబంధించిన సమస్యలు, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేసుకోవాలండి. అద్భుతంగా పిల్లలకి ఇవ్వచ్చా సార్ మరి జ్యూస్? అమ్మా ఇప్పుడు ఇది వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ తాగాలి. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మనకి నెలకు ఒక కాయగూర గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ నెలకు సంబంధించింది సార్? అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాం, ఇది ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేస్తుంది. మనకి సమ్మర్ లో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. అవును సార్. అంటే ఇది ఏప్రిల్ నెలకి అంటే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎండలో తాగడం కోసం కాదు, రావడానికి ముందే ఏప్రిల్లో దీన్ని తీసుకుంటే మేలో వచ్చే ఎండల నుంచి మనం తట్టుకోవడానికి ఈ బూడిద గుమ్మడికి అద్భుతంగా. జ్యేష్ఠ మాసం సార్ తెలుగు నెలలు అయితే, చైత్రం వైశాఖం జ్యేష్ఠం అంతే కదా సార్? జ్యేష్ఠం. ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. మనం కూడా ప్రతి నెలలో ఏ కాయగూర వాడాలి. ఇప్పుడు ఆశ్వీజ మాసం అమ్మవారి స్వరూపం, శక్తి స్వరూపం. అక్కడ మనకి రాబోయే సమస్యలు నెక్స్ట్ ఆశ్వీజ మాసం, కార్తీక మాసం వస్తుంది, చల్లదనం ఎక్కువ ఉంటుంది, ఊపిరితిత్తులు పాడవుతాయి, ఇబ్బంది పడతాయి. కాబట్టి ఆశ్వీజ మాసంలో మనం మునక్కాడ జ్యూస్ తాగాం. అంటే ఊపిరితిత్తులు అప్పటికే బలం చేసేసుకుని ఉంచుకున్నాం. ఇలాగ ఏప్రిల్లో దీన్ని తాగడం వల్ల మేలో వచ్చే అధిక ఎండల్ని తట్టుకోవడానికి చల్లదనాన్ని ఇస్తుంది. అద్భుతం. చేద్దామా సార్ మరి జ్యూస్? తప్పకుండా. సో ఇది చాలా పెద్దది కాబట్టి దీంట్లో ఎంత ముక్క అవసరం అవుతుంది సార్? మినిమం 100 to 150 గ్రామ్స్ అమ్మా. సో మినిమం 150 గ్రామ్స్ కావాల్సి ఉంటుంది కదా సార్? కొంచెం చిన్న చిన్నవి దొరుకుతాయి, అది దేశవాళీ అయితే చాలా మంచిది. మనం దాన్ని ఒక చిన్న తొన కింద
ఇలా మనకి ఒక తొనలా వస్తుంది, ఇది సరిపోతుంది. దీన్ని మనం చిన్న చిన్న మొక్కల కింద, అసలు మనం ఎక్కడ పీలుని కానీ గింజల్ని కానీ తీయకూడదు, ఇవన్నీ కూడా చాలా శక్తి ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ శక్తి ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ఉన్న గింజ ఆ బూడిద గుమ్మడికాయకి జీవితాన్ని ఇస్తుంది. దాని వల్లే కదా బూడిద గుమ్మడికాయ, అంటే ఇది కూడా ఇంకా శక్తివంతమైంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎన్ని నెలలున్నా అది పాడవకుండా ఆపేది అది ప్రొటెక్షన్. పైన ఉన్న షీల్డ్ ఏదైతే ఉందో అది చాలా శక్తివంతమైంది. మన అందరం కూడా ఇప్పటి వరకు ఈ గుజ్జుని మాత్రమే వాడాం, అది కేవలం ఈ తొక్కకి ఈ గింజలకి మధ్యలో ఒక ట్రావెలర్ అంటే పట్టుకుని ఉండడానికి మాత్రమే ఉపయోగపడదు. ఈ తొక్క ఉపయోగపడదు, గింజలు ఉపయోగపడదు. ఈ మొత్తం పూర్తిగా సమూలంగా మనం బూడిద గుమ్మడికాయని వాడాలి, చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేయండి. అంటే ఎక్కువ తాగితే ఏమి ఇబ్బంది ఉండదమ్మా. ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఇది శీతాకాలం వర్షాకాలంలో తాగాల్సి వచ్చినప్పుడు ఇది అంటే దీనికి చలువ చేసే గుణం ఎక్కువ, కాబట్టి దీన్ని కొంత ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకుంటే కొంత వేడి చేయగలిగితే, అంటే ఉడకబెట్టేయొద్దు, లైట్ గా స్టీమ్ చేసి చేయాలి. ఈ ముక్కలు పర్లేదు పీల్ చేసిన అల్లం చిన్న చిన్న ముక్కలు కింద చేసి ఈ అల్లం సరిపోతుంది. సరిపోతుంది. ఎందుకని పీల్ వేయట్లేదు సార్? అంటే అది మట్టి ఎక్కువ ఉంటుంది అమ్మా, అల్లం చాలా పలుచగా ఉంటుంది, మట్టి ఎక్కువ ఉంటుంది. ఎంత కడుక్కుని శుభ్రపరిచినా కూడా పీల్ తీసేయాలంట? పీల్ తీసేయాలి, కంపల్సరీ అల్లానికి పీల్ తీసేయాలి. ఈ అల్లం సరిపోతుందా సార్? సరిపోతుంది. దీంట్లో ఉప్పు వేయచ్చా సార్? అంటే రాళ్ళ ఉప్పు కదా మనం వాడేది, అప్పుడు కొంచెం కలుస్తుంది కదా, ఒక చిటికడే కదా సార్? టేస్ట్ కోసమేనమ్మా వేసుకోవచ్చు. అంటే సహజంగానే మనకి ఇందులో ఆ ఉప్పు తాలూకు తత్వం ఉంటుంది, సోడియం ఉంటుంది, ప్రతిదాన్ని కలిగిన అత్యద్భుతమైనటువంటి పదార్థం ఇది. కాబట్టి మనం టేస్ట్ కోసమే రుచి వేసుకోవచ్చు. మీరు వాడుకునేటప్పుడు మాత్రం ఇప్పుడు సార్ ఎంతైతే ముక్క చూపించారో ముక్క మొత్తం వాడుకోండి. చిన్న జార కాబట్టి నేను ఆ మొత్తం ముక్క వేయట్లేదు. సార్ దీనికి నిమ్మకాయ తొక్కలు వేసుకోవచ్చా సార్? అంటే అవసరాన్ని బట్టి కంపల్సరీ కాదు వేసుకున్నా. అంటే ఇది ఎసిడిక్ నేచర్ని ఆల్కలైనే చేస్తుంది, నిమ్మకాయ కూడా ఎసిడిక్ నేచర్. అంటే ఎవరైతే క్యాన్సర్తో బాగా సఫర్ అయిపోతున్నారో అలాంటి వాళ్ళకి హై ఆల్కలైన్ కావాలి. అంటే బాడీ బాగా ఎక్కువ ఎసిడిక్ నేచర్ అయిపోవడం వల్ల క్యాన్సర్ సెల్స్ బాగా ఎక్కువ గ్రోత్ పెరిగిపోతూ ఉంటాయి. ఎసిడిక్ నేచర్ వల్ల మనకి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా, దాన్ని ఆల్కలైన్ చేయడానికి మనకి బూడిద గుమ్మడికాయ నిమ్మకాయ పనిచేస్తే నిమ్మకాయ వేసుకోవచ్చు. మామూలుగా డైజెషన్ సిస్టమ్ అరుగుదల బాగుండాలి, గ్యాస్ట్రిక్ అయితే మామూలుగా మనం వాడేసుకోవచ్చు. సరిపోతుందా సార్? ఇలా కొంచెం వాటర్ మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ అది మజ్జిగ కూడా వాటర్ కన్నా మనకి పలచటి మజ్జిగ ఇంకా చాలా బాగా పనిచేస్తాము. చాలా సార్. సేమ్ దీన్ని మనం బాగా వడకట్టేసుకోవచ్చు. వడగట్టుకోవాలి కదా సార్.
ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంది సార్. ఇంకొంచెం మనం పెద్ద జార్ తీసుకుని వాటర్ ఎక్కువ మజ్జిగ ఎక్కువ వేసుకుంటే పలచగా అవుతుంది, పడకట్టాల్సిన అవసరం ఉండదు, పడకట్టకుండానే తాగేయచ్చు. ఇది తాగిన తర్వాత కంపల్సరీ టిఫిన్ చేయక్కర్లేదు. చేయక్కర్లేదు, అంత ఫిల్లింగ్ గా ఉంటుందా సార్? 100% అంటే ఫిల్లింగ్ కాదమ్మా, కేవలం మనం డస్ట్బిన్ ని నింపడం కోసం మాత్రమే దోశలు ఇడ్లీలు వడలు చపాతీలు తింటున్నాం. మనకు కావాల్సింది ఏంటి? శక్తి కదా, పని చేయడానికి కావాల్సింది శక్తి. ఆ శక్తి అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది మరి. మీరు ఇది తాగిన తర్వాత అవసరమే లేదు, ఓకే, అంటే అలవాటు అయిపోయింది ఫీలింగ్ మాత్రమే, అది కేవలం ఫీలింగ్. ఇప్పుడు సంవత్సరాలు కొంతమంది అంటే తపస్సు చేసేవాళ్ళు పూర్వం రోజుల్లో ఏం తినేవాళ్ళు, అంటే ఆ శక్తి అంతా కూడా ప్రకృతిలో మనకు ఉన్నటువంటి శక్తి. మీరు ఒక గదిలో తలుపు వేసుకుని చీకట్లో ఉంటూ మీ ఇష్టం తినండి, మీరు ఎన్ని తింటారో తినండి, మీకు ఎనర్జీ ఉంటుందేమో చూస్తాను. అస్సలు ఎనర్జీ ఉండదు. ఎనర్జీ అనేది కేవలం ఫుడ్ వల్ల కాదు, ఎనర్జీ అనేది సోర్స్ ఆఫ్ లైట్, సన్ వల్ల, సన్ ఎయిర్ ఇవే మనకి శక్తినిస్తాయి. ఏదో మనం ఫుడ్ 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 అంటాం, నేను ఉండలేనండి, నేను ఉపవాసాలు చేయలేము అంటాను, అది కేవలం బ్రెయిన్, నాకు ఆకలి వేస్తుంది. చేసి చూడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. బూడిదకు ముడకాయ రసం తాగి మీరు ఇంకేమి కూడా తినక్కర్లా, అసలు ఇంకేం అక్కర్లే, పొద్దుటే మధ్యాహ్నం రెండు పూట్ల బూడిదకు ముడకాయ రసం తాగండి, చూడండి ఈ పరిస్థితి. అంటే వింటర్ రైనీ సీజన్స్ లో ఇది చలవు ఎక్కువ చేస్తుంది కాబట్టి స్టీమ్ చేసుకుని చేసుకోండి రెగ్యులర్ గా. సమ్మర్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ లో మీరు తాగి చూడండి, అస్సలు మీకు మీరు ఇంతకు ముందు చూసిన సమ్మర్ వేరు, ఇది తెలిసిన తర్వాత చూసే సమ్మర్ వేరు. అద్భుతం సార్, చాలా చలవ చేస్తుందండి. గ్యాస్ కి ఎక్స్ట్రాఆర్డినరీ ఆల్కలైన్, ఫ్యాంటాస్టిక్. స్టీమ్ చేయాలంటే ఇలా ముక్క పడంగా పెట్టేసుకుని ఎంతసేపు స్టీమ్ చేయాలి? 5 minutes, జస్ట్ అలా వేడి వస్తే చాలు, ఆవిరి వస్తే చాలు, ఆవిరే పట్టాలి, ఉడకబెట్టకూడదు. దాంట్లో ఉన్నటువంటి అవన్నీ క్వాలిటీ విటమిన్స్ అన్ని పోతాయి, ఉడకడదాం సార్ దీన్ని అయితే. తిప్పితో సహా తాగొచ్చా సార్? ఎక్సలెంట్ అమ్మా, ఇందులో మనకు వ్యర్థము అనేది ఏది లేదు, తాగేయచ్చు. అంటే ఇంకొంచెం మెత్తగా జ్యూస్ చేసేసుకుంటే తాగేయచ్చు, తాగేయచ్చు. కానీ కొంతమంది తాగలేకపోవచ్చు, అలవాటు లేదు కాబట్టి వడకట్టుకుని బాగా ఎక్కువ మిక్సీ చేసేస్తే చాలా ఈజీగా ఉంటది. బ్రెయిన్ షార్ప్ అవుతాం, పిల్లలు ఎడ్యుకేషన్ లో వాళ్ళు డెవలప్ అవడం కోసం చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఫుడ్ ఇది. అలాగే చూడండి, గోరింటాకు ఉంది, గోరింటాకును కూడా మనం పిల్లలకి కడుపులోకి తీసుకోవచ్చు, లోపల పుళ్ళు ఉన్నా కూడా తగ్గుతాయి సార్. పిచ్చెక్కుతుందని విన్నాం సార్ మేము ఇప్పటిదాకా. గోరింటాకు, గోరింటాకు కూడా శక్తి ఉంది, జ్ఞాపక శక్తి అద్భుతంగా. అంటే మనకి గుంటకలగరాకు, గోరింటాకు ఒకే టైప్ ఆఫ్ ఫ్యామిలీకి చెందినవి. ఇవి పచ్చళ్ళగా చేసుకుని తింటారు, జ్యూసెస్ చేసుకుని తాగుతారు. ఆయుర్వేదంలో ప్రకృతిలో మీకు ఒక ఋషి తన విద్యార్థుల్ని తయారు చేసి ఈయన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిందని చెప్పడానికి తన స్టూడెంట్స్ ని పంపించేవాళ్ళంట, వెళ్ళండి వెళ్ళి మీకు ఈ సృష్టిలో అంటే పనికిరాని మొక్క, ఒక మొక్కను పట్టుకురండి అనేవారు. పనికిరానిది, పనికిరాని మొక్క, ఒక మొక్కను పట్టుకురండి, మీ ఎడ్యుకేషన్ అయి ఉందో లేదో అయిపోయిందో చెప్తాను అనేవారంట. ఏది ఉండదు కదా సార్, వాళ్ళు వెళ్ళి మొత్తం చూసి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం కనిపించలేదు, అయిపోయింది మీరు ఎడ్యుకేటెడ్, సర్టిఫికేషన్. అంటే ప్రకృతిలో ఇది పనికిరాంది అంటూ ఏది లేదు. అద్భుతం సార్. అందుకని చూడండి, ఇప్పుడు ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటాం, ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటే కడుపు ఒంటికి ఎందుకు చలవ చేస్తుందమ్మా? చలవ చేస్తుందా? ఎందుకు? స్కిన్ అబ్జార్బ్ చేస్తుంది. మనకి పంచేంద్రియాలు, ఈ చేతులే ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ పాయింట్స్ లో ఇది హెడ్ రీజన్. ఇవి ఇవి రెండు చేతులు, ఇవి రెండు కాళ్ళు, ఇలా మెలిసి నిలబెట్టి ఇక్కడ పెడితే లంగ్స్ ఇక్కడ వస్తాయి, మీ బాడీ అంతా ఇక్కడ ఉంటది, ఇది స్టమక్ పాయింట్, ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి. ఆక్యుప్రెషర్ లో మనం క్లాప్స్ కొట్టడం ద్వారా మనకు రోగాలు రుగ్మతలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇలా కొడుతున్నాం, ట్యాప్ అవుతుంది, హెడ్ హెడ్ కొట్టుకుంటుంది, హెడ్ లో ఉండే ప్రాబ్లమ్స్ సరి ట్యాప్ చేయడం ద్వారా ఆ వైబ్రేషన్స్ కి బాడీలో ఉండే వ్యర్థాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి హెల్దీగా ఉంటాం. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అమ్మా, కాళ్ళ నొప్పులు అలా ప్రెషర్ ఇవ్వాలా? అంతే, ట్యాప్ చేసేసుకోండి. మనకి ఆ భజన్లు రూపంలో పెట్టిన క్లాప్స్ మన ఆరోగ్యానికి పిచ్చి వాళ్ళు అవి పెట్టలేదు అమ్మా. మనం స్తుతించకపోతే అంటే సాయంత్రం వాళ్ళు కూర్చొని భజన చేస్తే ఆ భగవంతుడికి గడవదామా? అదే, అంతే సార్, మన కోసమే. ఇది కూడా మనం తరించడం కోసమే, తప్పట్లు కొట్టినా ఏం చేసినా ఇదంతా మన అభ్యున్నతి. సార్ ఇందులో ఏమైనా మజ్జిగ కలిపి నాకు అది సరిపోద్దా? సరిపోద్దా? ఉప్పు వేసేసాం ఆల్రెడీ. ఉప్పు వేసాను సార్. మిరియాల పొడి, మిరియాల సార్ ఇంత వచ్చింది సార్. ఇది
సరిపోతుంది మినిమం అది గ్యాస్ట్రిక్ కి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కాస్త ఒక చిటికెడు మిరియాల పొడి, మిరియాల పొడి అంతేనా సార్? అంతరం అంటే మనకి మన శరీరంలో వాతం పిత్తం కఫం త్రిదోషాలని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మిరియాలు అల్లము బూడిద గుమ్మడికాయ, అంటే ప్రతి పదార్థానికి ఒక గుణం ఉంటుంది, ఆ గుణాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మిరియాలు అల్లం. ఎన్నాళ్ళు వాడాలి సార్ దీన్ని? మినిమం 30 డేస్. అంటే మీరు ఇవాళ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 2-3 డేస్ లోనే దాని రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది, వెంటనే ఉంటుంది. తాగిన గంటకి దాని రిజల్ట్, ఏదైతే లోపల పుళ్ళు పడిపోయిందో అంటే గ్యాస్ట్రిక్ నెక్స్ట్ లెవెల్ అల్సర్ పెప్టిక్ అల్సర్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందో అక్కడ నుంచి వెంటనే మీకు తాగిన 1 అవర్ లోనే ఆ రిజల్ట్ అనేది స్టార్ట్. అసలు ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేవి ఎంత అలాగా వచ్చేస్తున్నాయంటే ఎక్కడ చూసినా గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం ఒకటం. అంటే మనం మన ఆహారపు అలవాట్లు మన జీవన శైలి బాగాలేదు కాబట్టి దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. తప్పు వాళ్ళది కాదు, మనకి సమస్య వచ్చింది కదా, మనకి వచ్చింది. మనకి రావడానికి కారణం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉండడం కాదు, మన ఆహారపు అలవాట్లలో మనం. మీరు వెళ్తున్నారు పొద్దుటే పరగడుపున ఒక టాబ్లెట్ గ్యాస్ట్రిక్ ది వేసుకుని మీరు ఏం తింటున్నారు? పూరీలు లేకపోతే మైసూర్ బజ్జి వాడాలు. మీరు డ్రైగా ఉండే పదార్థాలు, వేడి చేసే పదార్థాలు, అంటే క్షారగుణం అధికంగా ఉన్న పదార్థాలు. మీకు ఇడ్లీ అంత గ్యాస్ ఇవ్వదు. మళ్ళీ అక్కడ మళ్ళీ కొబ్బరి చట్నీలో మీకు చాలా ముఖ్యమైన విషయం మనం నేను చూపించాను. పచ్చిమిర్చి అనేవి మీకు దేంతో సమానం ఉంది డైరీగా గ్రంథంలో? అదే సైనైడ్. యా మా బాబు, పచ్చిమిర్చి సైనైడ్ స్లో పాయిజన్. అంటే డైరెక్ట్ గా తీసేది అంటే పీపీఎంలో అతి మైల్యూట్ గా ఉంటుంది పచ్చిమిర్చిలో. సైనైడ్ అనేది పీపీఎంలో ఉంటుంది, అంటే ఒకేసారి సైనైడ్ నాలుక తగిలితే అన్నీ చచ్చిపోతారు. ఇది అలా కాదు, నెమ్మదిగా మనల్ని చంపేయడానికి మన భారతదేశంలో దిగుమతి చేయబడినటువంటి పదార్థం. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం వర్రాకు అనేది ఉండేది అని. మనకి అంతకు ముందు ఈ బ్రిటిషర్లు వచ్చే కన్నా ముందు వర్రాకు ఉండేది. ఇప్పుడు అసలు వర్రాకు అంటే ఎక్కడుందో కూడా తెలియదు. విజయనగరంలో వర్మగారు దాన్ని సాగు చేస్తున్నారు, అది త్వరలోనే అంతటా వ్యాప్తి చెందాలి. వర్రాకు కారంగా ఉంటుందా? రుచి కోసం రంగు కోసం దాన్ని వాడతారమ్మా. మనకి కారం కావాలి, అంటే కారం అనేది క్షారతత్వం, నాలికకి తెలిసేది క్షారం. మీరు వేరే కంట్రీస్ లో చూడండి, పచ్చిమిర్చి వాడరు వాళ్ళు, పెప్పర్ పౌడరు, పెప్పర్ పౌడర్ వాడతారు, శుంఠి పౌడరు ఇవి పైన జల్లుకుని తింటారు. అంటే వాళ్ళు ఎందుకు దాన్ని వాడట్లేదు? వేరే కంట్రీస్ పచ్చిమిర్చి మీద ఎందుకు డిపెండ్ అవ్వలేదు ఒకసారి ఆలోచించండి. మనం ప్రతిదాన్ని దేనినైనా కొత్తని ఎక్కువగా త్వరగా ఆహ్వానించేస్తాం. అంటే మనకు ఆలోచించే అంత ఎక్కువ ఆలోచించం, చెడుగా దేని గురించి ఆలోచించం. కానీ ప్రతి ఒక్కడు మన మీదే, మన భారతదేశం మీదే, మన మీద దృష్టి పెట్టి మనల్ని ఎట్లా దోచేయాలి, మనల్ని ఎలా పాడు చేయాలి. సంపదను దోచేశారు, ఆరోగ్యం, ఆరోగ్యం అసలు వచ్చేదంతా కూడా దిగుమతి చేసుకున్నప్పుడు డ్రింక్స్ ఉన్నాయి, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. దానికి అవి తాగుతూనే ఉన్నాం. ఇలాంటి జ్యూసెస్, కోకోనట్ వాటర్ మనకి ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేస్తాయి. కొబ్బరి నీళ్ళు ఎవరు తాగుతున్నారమ్మా ఇప్పుడు? అంటే ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నీళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు అలా తాగకూడదు. సూర్యోదయ సమయంలో ఉదయం మాత్రమే కొబ్బరి నీళ్ళు తాగాలి. రాత్రి తాగకూడదు. వెళ్లే కొలది అట్ల తత్వం మారిపోతుంటుంది, శరీరం కూడా మారిపోతుంటుంది. ఉదయం మినిమం 9 లోపు తాగగలిగితే కొబ్బరి నీళ్ళు మంచివి, అమృతంలో పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ అవి కూడా పనిచేస్తాయి, కానీ వేరేలా పనిచేసి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఇస్తాయి. ఇప్పుడు ఇందులో మనం మజ్జిగ కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు, ఇంకేం యాడ్ చేసుకోవచ్చు సార్? అదే చెరుకు రసంతో చేస్తే దాని క్వాలిటీ రుచి బాగుంటుంది, క్వాలిటీ వేరు, ఇంకా బాగా ఉపయోగపడుతుంది. మంచినీళ్ళు కూడా అదే నీళ్ళతో పెరుగు పడదు అనుకుంటే నీళ్ళతో చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు భయపడుతూ ఉంటే దీని మజ్జిగతో చేసుకోవచ్చు. మజ్జిగ నీళ్లు చెరుకు రసం, చెరుకు రసం సరిగా చేసుకోవచ్చు అమ్మా. మిరియాల పొడి, ఉప్పు, సైంధవ లవణం టేస్ట్ చూడమంటారా? చూడండి. బాగుంది సార్, ఇది చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం ఇందులో నిమ్మకాయ వాడలేదు, ఒకవేళ నిమ్మకాయ వాడినా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటది, చాలా బాగుంటది టేస్ట్. చప్పరిస్తూ తాగితే గ్యాస్ వెంటనే తాగిన 1 అవర్ లోనే మీ బాడీ ఆల్కలైన్ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. అద్భుతం సార్, అద్భుతం. సరే సార్, ఇది పరగడుపునే తాగాలి కదా సార్? అంటే బిఫోర్ ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఇది చలవ చేసే గుణం ఉంది అంటున్నాం కాబట్టి దీన్ని ఉదయం మధ్యాహ్నం మాత్రమే తాగాలి. ఈవినింగ్ వెళ్లే కొలది అది చలవ చేస్తుంది కాబట్టి మళ్ళీ నైట్ ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పడిపోతాం. కాబట్టి నైట్ బూడిద గుమ్మడికాయ వాడక్కర్లేదు, వాడకూడదు. ఒకవేళ అవసరం అనుకుంటే దాన్ని స్టీమ్ చేసిన ద్వారా దాంట్లో ఇంకోటి ఏదైనా కాంబినేషన్. నైట్కి ఉపయోగపడేది పొట్లకాయ, పొట్లకాయ
క్వాంటిటీ ఎక్కువ తీసుకుని బోడిదుగు మొడకాయ తక్కువ తీసుకుని మనం పొట్లకాయ గురించి మాట్లాడినప్పుడు ఇన్సోమేనియా గురించి మాట్లాడినప్పుడు దాని కాంబినేషన్ షూర్ తప్పకుండా సార్. ఇంకొక ఇద్దరు ముగ్గురితో కూడా టేస్ట్ చేయిద్దాం సార్. అందరూ ఉంటారు తాగాలి, అందరూ తాగాలి, లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు రమ్మని దొరకదు కాబట్టి.